సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నల్గొండ చిట్యాల మండలం పెద్ద కాపర్తి చెరువులో రాకాసి చేపల కలకలం. మత్స్యకారుల వలలో చిక్కిన రాకాసి చేపలు, రాకాసి చేపల దెబ్బకు చెరువులో చేపలు లుటి. చేపలు మొత్తం తినేసిన రాకాసి చేపలు, మత్స్యకారులకు భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చిన రాకాసి చేపలు. పెద్దకాపర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుణ్ణి. మాకు గత సంవత్సరం నుంచి ఈ రాకాసి చేప మా చెరువులకు వచ్చి మా 100 మంది కుటుంబాల జీవనోపాధిని నష్టం చేస్తున్నది. ఈ చేప మాది ఏ రకంగా వచ్చిందో కూడా మాకు అర్థం లేని పరిస్థితి. ఇప్పుడు కూడా మా చెరువులో ఈ చేపలు ఇంకా లోడు వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి దీనికి ఈ నష్టపరిహారం మరి మాకు ప్రభుత్వము ఆదుకొని ఏ రకంగానైనా మాకు ఆదుకొని మా మత్స్య కార్మికుల్ని, మా కుటుంబాలను కూడా ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మాకు వాస్తవానికి ప్రభుత్వం విత్త సేవ పిల్లలు ఇస్తున్నది, మమ్మల్ని ప్రభుత్వ పరంగా కూడా ఆదుకుంటుంది. కానీ ఇక్కడికి వస్తాలకే మా చెరువులో వేసిన చేప పిల్లలు మొత్తం ఇవి తినేసి ఆ ఉన్న ప్రభుత్వం నుంచి వచ్చిన చేప పిల్లలను కూడా మాకు ఉపయోగపడకుండా చేస్తున్నది. కాబట్టి దీని మీద ఆధారపడిన మా 100 మంది మత్స్యకార్మిక కుటుంబాలకు ఆదాయం లేక మేము నష్టపోవడం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకొని మాకు తగిన అంత సహాయం చేయాలని కోరుతున్నాం.